లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా ప్రభు యేసు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం గత వారం వివాహం యొక్క ప్రాముఖ్యత గురించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ఎలా ఉండాలి అన్న విషయాన్ని, మనం బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఎలా వెళ్ళాలి అన్నది మనము ఆలోచించుకున్నాము. ఇప్పుడు ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని యొక్క చిత్తము, విడాకులు తీసుకుంటే దేవుని చిత్తమా, ఇది రెండవ శీర్షిక. మనం మొదటి నుంచి కూడా ఒకే వాక్యాన్ని ఫాలో అవుతున్నాము. ఈ సమయంలో మళ్ళా మనం మత్తయి సువార్త 19:4-9 గమనిస్తూ ఉంటుండగా దాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ సమయంలో మరి ఒకసారి మీతో మేము కలిసి ప్రార్థించడానికి మా ప్రియులందరూ, ప్రభు ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ దీన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మామలను పూర్తిగా మీ యొక్క అసలు చాటును మరుగుపరిచి, ప్రభువా, మీరు ఏర్పరిచిన పవిత్రమైన వివాహ బంధాన్ని విడిచిపెట్టి విడాకులు తీసుకుంటే మీ చిత్తము కాదని మేము తెలుసుకుంటూ ఉన్నాం. దాన్ని ధ్యానించుండగా మాకు తగిన జ్ఞానమునిచ్చి దాన్ని నీ వాక్య ప్రకారము నడుచుకునే భాగ్యము దయచేయమని యేసునామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి వివాహము అంటే కళ్యాణం కమనీయం అంటారు. మరి వివాహం అనేది ఎంతో ఆశలతో ఆశయాలతో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మరి అమ్మాయి అబ్బాయి కూడా కలిసి వారు జీవితము కొనసాగించే ప్రయాణమే వివాహం అని మనకు తెలుసు. దాన్ని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ప్రభువారిని శోధించడానికి పరిచయాలు వేసిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తూ ఉన్నారంటే, వారు అడుగుతున్నారు, ఏ హేతు చేతనూ పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఇది వినడానికి కూడా చాలా కఠినంగా ఉంది. ఏ కారణం చేత, ఏ కారణం, ఒక ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. ఏ చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు కూడా మనం తీసుకుంటే, ఏ కారణం బట్టి అయినా కూడా స్త్రీని మరి విడనాడుట న్యాయమేనా అని చెప్తూ వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభువారు లేఖనాల ప్రకారము మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రబ్బానిక్ కామెంట్ కాదు వారు అడిగింది. ఏమని చెప్తున్నారంటే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీగాను పురుషునిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడని దేవుని వాక్యములో ఉన్నదని, వారిద్దరూ ఏకముగా ఏక శరీరులై ఉంటారని, ఎవరికి వారుగా ఉండకుండా ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే శరీరం కలిగిన వారుగా ఉంటారని మీకు మీరు చదవలేదా అని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. అంటే దేవుని చిత్తాన్ని ఇక్కడ ఆయన ప్రత్యేకంగా గట్టిగా చెప్తూ ఉన్నారన్నమాట. అయితే వారు ఇంకా ఏమంటున్నారంటే, ప్రభువారు కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదని చెప్పాను. ఈ మాట చాలా స్ట్రిక్ట్గా ప్రభువారు మనకి ఇక్కడ ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసిన వివాహాన్ని ఎవ్వరూ కూడా, ఏ మనుషుడు కూడా ఏ కారణం చేతనైనా వేరుపరచకూడదు అని చెప్తూ ప్రభువారు వారికి సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారు ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే ప్రభువారిని ఏదో ఒక విధంగా ఆయన శోధించడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకని వారు ఏమంటున్నారంటే, అలాగైతే పరిత్యాగ పత్రిక నుంచి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించారు? అంటే ఇక్కడ మోషే మాట కరెక్టా, లేకపోతే మీ మాట కరెక్టా, లేకపోతే రబ్బీలు చెప్తున్నటువంటి షమ్మాయి అండ్ హెల్లెల్ వారి యొక్క స్టేట్మెంట్ కరెక్టా అని యేసు ప్రభు వారిని వారు అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మోషే స్త్రీలను చిన్న చూపు చూడటం ఇష్టం లేక, స్త్రీలను ఇష్టం వచ్చినట్టుగా బాధించడం ఇష్టం లేక, ఆయన ఆ యొక్క విడాకులు తీసుకునే ప్రక్రియను
కంట్రోల్ చేయడానికి ఈ మాట రాశారయ్యా, ఎందుకంటే మీ హృదయము చాలా కఠినమైంది, ఏ మాట కూడా మీరు వినరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు ఇష్టపడరు, దేవుని మాటకు మీరు లోబడనొల్లని ప్రజలు గనక మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ లేదు, అంటే దేవుని చిత్తం కాదు అని ప్రభువారు మరి రెండవసారి కూడా ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం మలాఖీ గ్రంథాన్ని కనుక గమనించినట్టయితే మలాఖీ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఏంటంటే మరి యవ్వనకాలం వారు యొక్క అర్పణలు వారి నైవేద్యమును దేవుడు తీసుకోకపోవడానికి కారణము ఏమిటని ఇస్రాయేల్ ప్రజలు ఆయన్ను మీ నైవేద్యమును అంగీకరించేయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకి ఉన్నాడు అని చెప్తూ మలాఖీ ఏమంటున్నాడంటే అది ఎందుకని మీరు అడుగుతారేమో, ఎందుకంటే యవ్వన కాలమందు నీవు పెండి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యాయను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాల్లో కూడా, చాలామంది చాలా అన్యాయమైన పరిస్థితి కనబడుతుంది, అందుకే దేవుడు ఆ కుటుంబాల్లో ఎంతో విషాదం కనిపిస్తూ ఉంది. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, కుమార్తె జీవితము విడాకులు తీసుకోబడింది, కుమారుని యొక్క జీవితంలో మళ్ళా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు వాళ్ళు, ఇంకొక అమ్మాయి జీవితం కూడా అంతంత మాత్రంగా ఉంది. అంటే కుటుంబాల్లో ఉండవలసిన ప్రేమను, దేవుడిచ్చినటువంటి ప్రేమ సహవాసాన్ని తల్లిదండ్రులు లేకపోతే ఆ బిడ్డలు సరిగ్గా దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవడం వలన వారి జీవితాలు విడాకుల వైపు వెళుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. విడాకులు తీసుకోవడం ద్వారా ఇరు కుటుంబాలకి కూడా సుఖము శాంతి ఉండదు కదండి. ఆ ఇంట్లో విడాకులు తీసుకున్న వ్యక్తి ఎంత అభద్రతా భావంతో బ్రతుకుతాడో, వారికి కనుక బిడ్డలు ఉంటే ఆ బిడ్డలు ఎంత నిరాశతో వారి యొక్క సైకలాజికల్గా వారు ఎంతో కోల్పోతూ ఉంటారు. తండ్రి తల్లి ఉన్న బిడ్డలు ఎంత ఆరోగ్యముగా శక్తివంతులుగా వారు యాక్టివ్గా ఉంటారు, తల్లి తండ్రి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితుల్లో ఆ బిడ్డలు వారి యొక్క వాల్యూ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది, వారి యొక్క సైకలాజికల్ బిహేవియర్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. దానికి కారణం మనమే కదా, అమాయకమైన బిడ్డలను కని వారిని బాధ పెడుతున్నాం. కనుక ఈ సమయంలో ప్రభువారు అంటున్నారు, నేను మీ అర్పణలు తీసుకుపోవడానికి కారణం ఏంటంటే యవ్వన కాలమందు నువ్వు పెండి చేసుకొని అన్యాయముగా, ఇట్ ఈజ్ లెజిటిమేట్ నో ప్రాబ్లం, కానీ ఇల్లీగల్గా నీ భార్యను అన్యాయంగా మీరు మరి విసర్జించి నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యాయను. కాబట్టి ఇక్కడ ఎవరు సాక్షి అంటే మనము దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మరి పెండి కుమారుడు పెండి కుమార్తె చేసుకునే ప్రమాణాలు మనం గమనిస్తూ ఉంటే వా దేవుడు అక్కడ ఉన్నాడు అనే భయం ఉంటే గనక విడాకులు విడిపోదాము అనే ఆలోచన ఏ మానవునికి రాదు. కానీ ఈరోజు ఎట్లా అయిపోయిందంటే పెద్ద భారీ ఎత్తున గ్రాండ్ గలా అనమాట, వివాహం అంటే పెద్ద మహోత్సవంలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు, కానీ ఆ వివాహ బంధంలో దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధిలో మనం ఏకమవుతున్నామనే ఆలోచన ఉంటే కనుక ఆ వివాహం ఎంతో పవిత్రంగా పరిశుద్ధముగా సంతోషముగా ఆనందంగా నడుస్తుంది. కానీ ఈరోజు ప్రభువారు అంటున్నారు, యవ్వన కాలమున నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నువ్వు ఆమెతో చేసినటువంటి ప్రమాణానికి నీ తోడిది, నీ వంటి నీలో ఉన్నటువంటి భాగము, నువ్వు ఒక అర్ధ భాగము, నీ భార్య అర్ధ భాగం అయితే ఏకభాగం అవుతారు కదా, ఏక శరీరం అవుతారు కదా, అలాంటి నీ తోటిదైనటువంటి నీ భార్యను నువ్వేం చేస్తున్నావు అంటే మరి నీ ఆ పెండ్లి భార్య కదా, నువ్వు పెండ్లి చేసుకున్నావు, చాలా లెజిటిమేట్ వైఫ్ నీకు ఆవిడ, లీగల్ వైఫ్ ఆవిడ, మరి అలాంటి నీ భార్యను నువ్వేం చేస్తున్నావు అంటే మరి దేవుని చేత మీరు మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాస రహితులుగా ఉండొద్దు అని అంటున్నాడు ఆయన. ఏంటంటే నువ్వు పెండ్లి చేసుకున్నటువంటి భార్యని నువ్వు సంతతి పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీకు సంతానం రావాలంటే మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వన కాలమున నువ్వు పెండ్లి చేసుకున్న నీ భార్యతో
విశ్వాస సహితంగా నువ్వు జీవించాలి, కానీ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడండి, భార్యను పరిత్యజించుట, భార్యను విడనాడుట, భార్యను విడిచిపెట్టుట, భార్యను వదిలిపెట్టుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొని విశ్వాసఘాతకులు కాకుండా అంటున్నాడు. కనుక ఈ దినము మన మనసు తోచిందే మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన వాళ్ళతో వెంట వెళ్ళిపోవడం కాదు. నువ్వు పెళ్లి చేసుకున్న భార్య నిబంధనతో కూడినటువంటి దైవ నిబంధన దైవ సన్నిధిలో ఏకమైనటువంటి వివాహాన్ని విడివిడి ముక్కలుగా చేసుకొని నీకు నీవుగా నీ భార్యను పుచ్చిపెట్టి నువ్వు వెళితే నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా ఎంతో భయంకరమైనటువంటి వేదనకు గురవుతారు. ఆ కుటుంబాలు ఎంతో డిస్టర్బ్ అవుతాయి. దాని ద్వారా ఎంతో మనం ఊహించలేనంతగా వారు నష్టపోతూ ఉన్నారు. కనుక ప్రభువు వారు ఏమంటున్నారంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట ఇప్పుడు ఉన్న మనందరికీ కూడా వర్తిస్తుంది. ఎప్పుడో ఆది కాలంలో జరిగింది కాదు. ప్రభువు వారు ఏమంటున్నారంటే, నువ్వు పెళ్లి చేసుకునే నిబంధనతో ఏర్పాటు చేసుకునే నీ భార్యను నువ్వు విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, అది నాకు చాలా అసహ్యమైన క్రియ అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ మీ మనసును కాచుకోమంటున్నారు. కనుక అసలు విడాకులు తీసుకోవాల్సిన ఆలోచన ఎందుకు వస్తుంది అంటే కనుక, ఒకటి మనం కొన్ని జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎలా అంటే ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్. ఎప్పుడు భార్యాభర్తలు అన్నాక విడివిడి ఆచార సాంప్రదాయాల నుంచి వస్తారు, విభిన్న రుచులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు కలిసి ఏకజాతిగా ఏక శరీరులుగా నడవాలి కాబట్టి వారు భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఉండవంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఇద్దరు కూడా డిఫరెంట్ ఐడెంటిటీస్, ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్ డిజగ్రీ ఆర్ అగ్రీ అనేది చేసుకొని మళ్ళీ వారు సంతోషంగా కలిసి ఉండటము దేవునికి ఇష్టం. ఎందుకంటే ప్రభువారు అంటారు, కోపగించుకున్నవాడు సాయంత్రానికల్లా సమాధాన పడాలి అంటాడు. కనుక ఎవరైతే దేవుని చిత్తాన్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుంది. డిజగ్రిమెంట్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కానీ మళ్ళీ వారు దాన్ని సర్దుకోవడం. కానీ కొన్నిసార్లు మనకు కనబడుతూ ఉంటుంది ఏంటంటే, ఆ సంతోషము, సమాధానం పడే సంతోషము, అసలు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించుకునేటువంటి ఏక మనస్సు వారికి లేకపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, నీ ఇంటెన్షన్స్ అన్నీ కూడా ఇట్స్ నాట్ పాజిటివ్. నీవు అనుకుంటున్న దానికి తగ్గట్టుగా పాజిటివ్ ఇంటెన్షన్స్ అనేవి నీకు రాకపోవచ్చు. మూడోది ఏంటంటే, యు ఫైండ్ రీజన్స్ టు అవాయిడ్ యువర్ పార్ట్నర్. చాలాసార్లు నీ పార్ట్నర్ని నువ్వు విడిచిపెట్టి అటు బయటకో ఎటో ఏదో పని ఉన్నట్టువాడిగా వెళ్ళిపోవటం, అలాంటి సైన్స్ అంటే గుర్తులు అవి విడాకులకి దారి తీసేటువంటి సైన్స్గా మనం చూస్తుంటాం. అంతేకాదు కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు స్నేహితులు కూడా మనం ఫోర్స్ చేస్తారు, ఆ వ్యక్తిని వదిలిపెట్టేసే, ఆమెను వదిలిపెట్టేసే. ఇది కూడా ఒక డైవర్స్కి దారి తీస్తుంటుంది. అంతేకాదు నీ మనసు, నీ శరీరం, నీ ఇన్స్టింక్ట్స్ ఏం చెప్తాయంటే, ఇక లాభం లేదు ఇతనితో ఈమెతో జీవించడం, లేకపోతే ఇతనితో జీవించడం, కనుక ఈ వివాహ బంధాన్ని విడిచిపెడదాము అని చెప్తూ ఉంటాయి. ఇంకా ఏంటంటే, అన్యోన్యమైన దాంపత్యము కేవలము ఎలా మారిపోతుందంటే, రూమ్మేట్స్గా ఇంట్లో ఉంటారు ఇద్దరు, కానీ ఒక ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా మోడర్న్ డేస్లో క్వీన్ బెడ్, కింగ్ బెడ్ అని చెప్పి చాలా పెద్ద పెద్ద మంచాలు ఏర్పాటు చేసుకొని, నాకు బాగా గుర్తుంది చిన్న మా మ్యారేజ్ అయినప్పుడు మా మంచాలు మీడియం సైజులో ఉండేవి, అంటే ఇద్దరము దగ్గర దగ్గర కలిసి పండుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే క్వీన్ కింగ్ బెడ్స్ వచ్చేసినాయో ఒకళ్ళు ఆ అంచిన ఒకళ్ళు ఈ అంచిన పండుకుంటున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోవడానికి కారణమైంది. అంటే ఏమంటారంటే, వారు రూమ్మేట్స్గా మారిపోతున్నారో తప్ప వారు ఎవర్ లాస్టింగ్ లవర్స్గా ఉండలేకపోతూ ఉన్నారు. అంతేకాదు మరి ఇద్దరి అన్యోన్య దాంపత్య జీవితం కేవలం ఒక రూమ్మేట్గా దిగజారిపోవడం ఎంతో విచారకరం. అంతేకాదు
ప్రతిదీ కష్టంగా నువ్వేది మాట్లాడినా అది అవతల వ్యక్తికి నెగిటివ్గా మాట్లాడినట్టు ఉంటుంది, అతను కష్టం పడుతున్నట్టు ఉంటుంది. ఇది కూడా ఆ అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ని బట్టి అది డైవర్స్కి దారి తీయవచ్చు. అంతేకాదు జంటగా ఒకరు కానీ లేక ఇద్దరు కానీ, ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కానీ లేకపోతే భర్త కానీ భార్య కానీ వాళ్ళ యొక్క ప్రయారిటీస్ని వారి యొక్క వాల్యూస్ని సడన్గా మార్చేసుకుంటారు. ఇది కూడా ఒక సైన్గా మనం తీసుకోవచ్చు. అంతేకాదు కొంతమంది ప్రేమించుకున్న వెంటనే సరిగ్గా అండర్స్టాండింగ్ ఏమీ లేకుండా చాలా తొందరపడి పెళ్లి చేసేసుకుంటారు, లేదా పెద్దలు కుదిర్చిన తొందరపడి పెళ్లి చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చేద్దరు, ఎవరికి ఒకరి గురించి ఒకరికి ఆలోచన లేకపోవటం. అంతేకాదు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే విధానం లేకపోతుంది. ఒక ఆయన అంటాడు, 3 C's ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటాడు. ఒకటి ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ వోస్ అట్ గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణాల పట్ల నువ్వు నీ యొక్క సమర్పణ ఉండాలి, నీ శ్రద్ధ ఉండాలి. రెండవది ఏంటంటే, రెండవ C ఏం చెప్తుందంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆఫీస్ పనికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అంటే పొద్దున గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి మళ్ళీ గుడ్ నైట్ వరకు కూడా విడిచిపెట్టినట్టు ఉండకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ అవసరమైతే మాట్లాడుకుంటూ ఇంట్లో ఉన్న సమయంలో ఏ సమస్య వచ్చినా ఏ ప్రశ్న వచ్చినా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇక 3వ C ఏంటంటే యూఆర్ కమిటెడ్ టు యువర్ లైఫ్, నీ యొక్క జీవితాన్ని నడిపించుకోవడంలో కూడా నీకు శ్రద్ధ ఉండాలి. ఆ కమిట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మనం డైవర్స్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకా ల్యాక్ ఆఫ్ రొమాన్స్, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏంటో ఎవరికి సంబంధం లేనట్టు అంటే స్తబ్దంగా ఉండిపోవటం కాదు, ఇద్దరి మధ్య నుంచి ఒకలాంటి ఎనర్జీ డెవలప్ అవ్వాలి. ఏంటంటే ది షుడ్ రొమాన్స్ ఈచ్ అదర్, ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఒకరికొకరి దగ్గరే, అది దేవుని చిత్తము. అందుకే ఆయన ఏమన్నాడు, వారిరువురు వేరుగా ఉండకుండా ఏక శరీరులై ఉంటారు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అండ్ డిఫరెన్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో డిఫరెన్సెస్ వల్ల కూడా ఒక కుటుంబంలో ఉండే బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ కుటుంబంలో ఉండే బ్యాక్గ్రౌండ్ వేరు అనుకోండి, కలవు, వాళ్ళ అభిరుచులు అలవాట్లు కలవు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో నుంచి పైకి వచ్చారు కనుక. అంతేకాదు ఇరు కుటుంబాల్లోనూ అక్కడ పేరెంటింగ్ స్టైల్ చాలా డిఫర్గా ఉండొచ్చు. ఇవి ఈ పేరెంట్స్ పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి ఉండొచ్చు, ఈ పేరెంట్స్ బిడ్డలను చాలా కంట్రోల్ చేసి ఉండొచ్చు. వీళ్ళ దానివల్ల వీళ్ళు మెంటల్గా వీళ్ళ యొక్క సైకిస్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. అందువల్ల మనని ఒక పెద్ద ఆయన చెప్తారు ఏమంటే, డోంట్ మ్యారీ సమ్ వన్ యూ కెన్ లివ్ విత్, ఏదో ఒక ఆయనతో బ్రతికేద్దాములే అనుకునే ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మ్యారీ సమ్ వన్ యూ కాంట్ లివ్ వితౌట్, అతను లేకపోతే నేను బ్రతకలేను అనుకునే అతన్ని మాత్రం నువ్వు చేసుకోమని. అంటే అతను ఆరు ఆమె ఎవరైనా సరే నువ్వు ఏదో ఇద్దరు అడ్జస్ట్ అయిపోదాం అనుకునే వివాహం వద్దు, ఆ వ్యక్తి లేకపోతే నేను బతకలేను అనుకునేటువంటి వివాహాన్ని నువ్వు చేసుకోమని వాళ్ళు సజెషన్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డైవర్స్ అనేవి ఇవన్నీ కూడా సైన్స్ అన్నమాట, సిగ్నల్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇంకా మరి ఒక పెళ్ళి ప్రశ్నార్థకంగా డైలమాగా మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. ఎలా అంటే ఈ కలిసి ఉండాలా, కలిసి ఉండకపోతే ఏంటి నా పరిస్థితి, విడిపోతే నా పరిస్థితి ఏంటి, ఇది నిర్ణయించుకోవాల్సింది వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, భార్య కానీ భర్త కానీ. కాబట్టి దే ఆర్ ఆల్వేస్ ఇన్ కన్ఫ్యూజన్, డైలమా అండ్ చాలా అంటే వాళ్ళ కాన్సిక్వెన్స్ అన్నీ కూడా వాళ్ళు అంతా వాళ్ళు నిర్ణయించుకోలేకపోవచ్చు. అదే కాకుండా డైవర్స్ తీసుకోవాలనే నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు దాని ద్వారా ఎంతమందిని బాధపడుతున్నావో, ముఖ్యంగా నీ పిల్లలు, నీ జీవనాధారం, నీ జీవనశైలి, నీ పరిస్థితులు ఎలా మారుతాయో, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటాయి మనిషికి ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో. కనుక ఇవి చాలా రిస్క్తో కూడినవిగా కనిపిస్తాయి. రెండోది, నువ్వు డైవర్స్ అడగకపోయినా ఇష్టపడకపోయినా సైలెంట్ విక్టిమ్గా ఉన్నప్పుడు నీ మైండ్లో ఆ విషాద పరిస్థితులు భరించాల్సిన అవసరం ఎంతో భయంకరంగా ఉంటుంది. అదొక ప్రశ్న, నేను భరించగలనా. మూడవది ఏంటంటే, నేనే డైవర్స్ కావాలనుకుంటున్నప్పుడు ఎందుకు నేను చేసుకున్న పెళ్ళి నాకు సంతోషాన్ని ఇవ్వక అతనిపై కోపాన్ని పెంచుతుంది,
ఈ విధంగా అంటే భవిష్యత్తులో మరి నేను ఎలా బ్రతకాలి, జరగబోయే విషయాలన్నీ ఆలోచించి చాలా అభద్రతా భావానికి లోపడటం, అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం, సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకోవడం, నీకు నువ్వే డిప్రెషన్కి గురవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు పరిస్థితులు గమనిస్తే ఆ జంటల్లో ఉన్నది ఏంటంటే కనుక వారికి వివాహం మీద ఒకరిపై ఒకరికి శ్రద్ధ కానీ ప్రేమ కానీ కనపడపోగా ఈ వారి మధ్య ఉన్నది ఏంటంటే భయం వెంటాడుతూ ఉంది. రిస్క్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ ఉన్న ఈగోసు, వాళ్ళిద్దరూ చక్కగా కలిసి మెలిసి వివాహం చేసుకున్న వాళ్ళే, ఒక్క చిన్న ఈగో, నేను చెప్పింది వినాలో లేకపోతే నేను అన్నది కరెక్ట్ అనో, చిన్న ఈగోతో వారు విడిపోతూ ఉన్నప్పుడు అలాంటి జీవితాలు నేను చాలా చూశానండి, చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఈగోని కాస్త తగ్గించుకుంటే అక్కడ ఎవరి ప్రమేయం లేదు, వాళ్ళిద్దరే చక్కగా హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఆ మానవునికి ఉన్న ఆ ఈగోని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే వాళ్ళు ముగ్గురు మూడు విషయాలను కనుక పరిశీలిస్తే వారి జీవితంలో భయము, భవిష్యత్తు మీద భయము, తర్వాత అభద్రతా భావం వారిని డైవర్స్ వైపు తీసుకోవాలా వద్దనేటువంటి ఒక డైలమాలో కొట్టేస్తూ ఉంది. ఇంకా మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. డైవర్స్కి ఎందుకు అప్లై చేస్తున్నాం అన్నది ఆలోచించినట్టయితే నీకు ఇంకా నీ జీవిత భాగస్వామి మీద ప్రేమ అనే భావన ఉందా, అతనికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు ఒకవైపు, అతను ఇంకా ప్రేమించాలనుకుంటున్నావు ఇంకొక వైపు, నువ్వు పెండ్లాడింది నిజమైన పెండ్లేనా, ఇది కరెక్ట్ పెండ్లా, నేను నాది అనుకునే ఆ ఈగోని ఆ మిస్అండర్స్టాండింగ్ తీసేసుకుంటే నీ పెండ్లి నీకే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అయామ్ అనేటువంటి ఈ రెండు పదాలు చాలా బలవంతమైనవి, చాలా ఎఫెక్టివ్ వర్డ్స్ అన్నమాట, ఐఎమ్ అనుకునేది, అన్నిట్లో నేనే ఉండాలి, నాదే ముందు, నా ఆలోచనే కరెక్ట్ అనుకునే వాళ్ళు అది పొరపాటున ఐఎమ్ తీసివేసుకుని వీఆర్ అనే మాటను, రెండు మాటలను చేర్చుకున్నట్టయితే ఆ దాంపత్య జీవితం నిలబడడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ అది రాకపోవడం వలన, ఆ టీమ్ స్పిరిట్ లేకపోవడం వలన, మ్యారేజ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ టీమ్ అండి, అండర్స్టాండింగ్, ఏ అడ్జస్ట్మెంట్, పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వడం, ఇది వివాహ వ్యవస్థలో ఉండాల్సిన ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. కానీ అవి లేకపోవడం వల్ల విడాకులు వస్తున్నాయి. నిజంగా నువ్వు విడాకులు తీసుకుని సిద్ధంగా ఉన్నావు, లేకపోతే ఒక విధమైనటువంటి ఆ బాటలోకి వెళ్ళడానికి భయపడుతున్నావా, లేకపోతే ఆర్ యు థ్రెటనింగ్ విత్ ద వర్డ్ డైవర్స్ 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 అని చాలామంది ఎక్కువ అవతల వ్యక్తిని భయపెట్టడానికి వాడేటువంటి పదంగా కూడా చూస్తున్నాం. సో ఫ్రస్ట్రేషన్ వల్ల కానీ, లేకపోతే టు గెయిన్ పవర్ అండ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ పర్సన్ లాగా, ఈ దీనికి ముందుగా ఇట్ ఇస్ ఎ వేకప్ కాల్ దట్ ద మ్యారేజ్ ఈస్ ఫాల్టరింగ్, ఆ మ్యారేజ్ పనికిరాదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి బాగా ఆలోచించుకుని నేను నువ్వు జాగృతం చేసుకొని నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నానన్నది నిన్ను నువ్వు సరిగా అర్థం చేసుకుని తీసుకున్నానేమా, లేకపోతే ఎమోషన్ వల్ల రియాక్ట్ అయ్యి తీసుకున్నటువంటి డెసిషన్ అన్నది మనం ఆలోచించవలసిన అవసరం కనబడుతూ ఉంది. ఇంకా ఏంటంటే నీ బిడ్డలు, నీ భర్తలోని కేర్లెస్నెస్ వల్ల ఆ బిడ్డలు అతనికి విడాకులు ఇస్తే బిడ్డలు హేట్ చేస్తారేమో అనే భయం నీలో ఉందా, అది కూడా ఇంపార్టెంటే. కాబట్టి నువ్వు డైవర్స్కి రెడీగా ఉన్నావా లేదా అన్నది చూడాలంటే మన జీవితంలో కొన్ని అవసరాలను మనం, పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే నీ యొక్క రియల్ ఇంటెన్షన్ ఏమిటి, విడాకులు కోరడంలో నీ రియాక్టివ్ డెసిషన్, నీ ఆలోచన ఏమిటి అంటే కనుక విడాకులు కోరడం ద్వారా అవతల వ్యక్తి జీవితంలో మార్పు కోరుతున్నావా, లేకపోతే నీ పరిస్థితుల్లో మార్పు కోరుతున్నావా, లేకపోతే నేను బాగా చూస్తాడు అని అతన్ని థ్రెటన్ చేస్తున్నావా. సో బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డైవర్స్ హ్యాజ్ నో పవర్ టు రైట్ ద రాంగ్స్ నార్ చేంజ్ పీపుల్స్ హార్ట్స్ అండ్ మైండ్స్. విడాకులు నీ వివాహ బంధాన్ని అంతం చేస్తుంది, కానీ అది ఏమే విధంగానూ నీ వివాహ వ్యవస్థను ప్రభావితం చేయలేదు. కనుక నీ మనసులో జరిగే అంతరంగ ఘర్షణ నువ్వు దాన్ని సరిచేయగలుగుతున్నావా, హ్యాండిల్ చేయగలుగుతున్నావా, లేకపోతే విడాకులే సరైన మార్గమని నువ్వు భావిస్తున్నావా, ఎటువైపు నీ తీర్మానం ఉంది, ఎటువంటి భయాలు నిన్ను వెంటాడుతున్నాయి, నిన్ను నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావా, ఇవన్నీ కూడా
విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు పరిశీలించుకోవాలండి. అంతేగాని ఏదో ఒక ఎమోషన్తో విడాకులు తీసుకోవద్దు. విడాకుల వలన ఏర్పడే విచారకరమైన ప్రభావాన్ని మనం హ్యాండిల్ చేయగలమా అన్నది కూడా అవసరం. ఎప్పుడైతే విడాకులుని తీయటి కుటుంబం అనే ఒక డ్రీమ్ని స్పాయిల్ చేస్తాయని తెలిసి కూడా నిన్ను ఒంటరిగా చేస్తుంది, అవమానాలు, నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, ఓటమి, తిరస్కారం, అసంపూర్ణత నిన్ను నీ మానసిక స్థితిని సరిగా అంచనా వేసి హ్యాండిల్ చేయగలవా, లేకపోతే ఆ పరిస్థితుల్లో నువ్వు కొట్టుకుపోతున్నావా? విడాకుల ఫలితంగా నీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ని నువ్వు తట్టుకోవాలంటే నీకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం. మనం విడాకు ఈ కోరడం వల్ల మన కుటుంబ సభ్యులకు కానీ స్నేహితుల యొక్క జీవితాలు కానీ చాలా ప్రభావితం అవుతాయి, వారు కూడా సఫర్ అవుతారు. కనుక ఈ వీటి మీద మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కొన్నిసార్లు సరిగా అర్థం చేసుకుంటే విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో బహుశా కొన్ని అంశాల్లో మార్పులు వస్తే మన యొక్క విడాకుల నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఒకటి, నీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు చేయనక్కర్లేకపోతే, జీవన శైలిలోనూ ఆచారాల్లోనూ మార్పు చేయనక్కర్లేకపోతే నీవు విడాకులకి రెడీగా లేవు, ఆలోచించుకో. రెండోది ఏంటంటే, నీ పిల్లల జీవితం బాగా డిస్టర్బ్ అవడం వలన నువ్వు దాన్ని డిస్టర్బ్ అవడం అంగీకరించకపోతే నువ్వు డైవర్స్కి రెడీగా లేవు. మూడవది ఏంటంటే, భయము, అభద్రతా భావం, తెలియని నిస్సహాయ స్థితిని అంగీకరించే స్థితిలో నీవు ఉంటే నువ్వు డైవర్స్కి రెడీగా లేవు. నాలుగవది, ఏదో ఎమోషనల్గా నీ హస్బెండ్ ఆధ్యాత్మికతలోనో లేకపోతే మెంటల్గానో ఆయన కొట్టుకుపోతూ ఉండటం అనేది నువ్వు అంగీకరించకపోతే నువ్వు డైవర్స్కి రెడీగా లేవని అర్థం. కనుక నీ బిడ్డలు నీ భర్తలో నీ కేర్లెస్నెస్ని బట్టి నువ్వు ఆయన్ని విడాకులు ఇవ్వడం కూడా వారు అంగీకరించకపోవడం, వారు నిన్ను హేట్ చేస్తారనే భయం ఉంటే నువ్వు విడాకులకు సిద్ధంగా లేవు. ఈరోజు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే 2020లో భారతదేశంలో విడాకులు తీసుకున్న వారి శాతం ఎంత ఉంటుంది అని ఒక సర్వే జరిగితే వారు 2019 వరకు అంచనాలు వేసి ఏం చెప్పారంటే, ప్రతి 1000 పెళ్ళిళ్ళలో 13 పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయంటే less than 1% విడాకులు తీసుకుంటున్నారని అర్థం. దీన్ని బట్టి భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా బాగుందని అనుకుంటే అది తప్పే. నా దృష్టిలో ఏంటంటే, చాలా ఆడవాళ్ళు విడాకులు తీసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆడవాళ్ళ యొక్క స్థితి వాళ్ళకి లెస్ పవర్. ఎందుకంటే ఎవరికి పవర్ ఉంటే వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తారు కదా. ఆడవాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేయలేకపోవడం, వాళ్ళు సంపాదించిన జీతం మీద వారికి అధికారం లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోవడం, మరి వారికి వాయిస్ లేకపోవడం, అండ్ లాంగ్ లీగల్ ప్రాసెస్. ఒకవేళ విడాకులు తీసుకోవాలంటే కోర్టులో వెంటనే రాదు, ఇట్ టేక్స్ సో మచ్ టైం. కొన్ని సంవత్సరాలు వీరి జీవితం నష్టపోవాల్సిందే. ఇంకా ఏంటంటే, రిలీజియస్ ప్రాక్టీసెస్, రిలీజియన్ మతం చాలా పనిచేస్తూ ఉంటుంది. ముస్లిం వనితల మీద కానీ, మైనారిటీ వనితల మీద కానీ చాలా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ డైవర్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అంతేకాదు, మొరాలిటీ ఓవర్ లీగాలిటీ అది కూడా ఒక అంశంగా మనం చూస్తాం. అంటే చట్టాల పరంగా తీసుకోవాలన్నా బయట మనల్ని ఏ నైతిక స్థాయిలో చూస్తారనే భయంతో ఆడవాళ్ళు చాలామంది విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ గుడ్ అని చెప్పలేము, లవ్ మ్యారేజెస్ ఆర్ గుడ్ అని చెప్పలేము, కానీ ఎందుకు ఆడవాళ్ళు రాలేకపోతున్నారంటే బికాజ్ ఆఫ్ దేర్ లో స్టాటస్ ఇన్ ద సొసైటీ. కనుక ఈ మధ్యకాలంలో ఐటీ ఇండస్ట్రీలో మనం చూసినాం, ఎంతోమంది అమ్మాయిల్ని అమెరికాకి తీసుకువెళ్తామని చెప్పి పెళ్లి చేసుకోవడం, వాళ్ళని చాలా చిత్రవద చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది అమ్మాయిల అబ్బాయిలను చిత్రవద చేయడం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి అంటే దీనివల్ల వారి యొక్క ఆరోగ్య స్థితులు మారిపోతున్నాయి, వారి యొక్క జీవన స్థితిగతులు మారిపోతున్నాయి, వారి ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి. మరొక చోట చూస్తే, కోణానికి అదర్ సైడ్ చూస్తే, అమ్మాయిలను బాగా చదివించుకొని వారు కాళ్ళ మీద వారు నిలవబడి దినాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది. అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ళు ఒప్పుకోవటంలా, అసలు అబ్బాయిలు అమ్మాయిలు క్వశ్చన్ చేస్తేనే ఒప్పుకోలేని స్థితి. అంటే నన్ను నువ్వు ప్రశ్నిస్తావా,
దీంతోనే విడాకులు దాకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక అబ్బాయిలు అర్థం చేసుకోవాలి, అమ్మాయిలు కూడా మీతో పాటు సమానంగా కష్టపడి పనిచేస్తున్నారు, వారు కూడా ప్రశ్నించే అధికారం వారికి ఉంది, వారు డబ్బు సంపాదిస్తున్నారు, వారు నీ కుటుంబానికి నీ ఇంటిని వృక్షాన్ని నిలపడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరు వారిని సరైన రీతిలో గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ అలిపెరిగిన దాంపత్య జీవితం ఈ మధ్య కాలంలో మరి విడిపోవడం అనేది చూస్తుంటే చాలా విచారమే అనిపిస్తూ ఉంది. ఎందుకు కారణం అంటే, ఒకటి ఇద్దరి మధ్య హంబుల్నెస్ లేకపోవడం, ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది లేకపోవడం. రెండవది ఏంటంటే, పెళ్ళిళ్ళు చేస్తారు కానీ చాలా చోట్ల చాలా మతాల్లో వారికి పెళ్ళి యొక్క ఇంపార్టెన్స్, భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి అనేది అర్థవంతంగా చెప్పలేకపోవడం. కేవలం ఏవో చదివేస్తారు, దానివల్ల ఇతరులకి ఏమీ అర్థం కాదు. సో అది కూడా ఇంపార్టెంటే. మూడవది ఏంటంటే, సమానంగా చూడటం. ఎందుకంటే దేవుడు మరి ఆదాము నుంచి అవ్వను సృష్టించినట్టు మనకు తెలుసు. ఆదాము తల నుంచి అవ్వను తీయలేదు, కాళ్ళ నుంచి అవ్వను తీయలేదు. తల మీద నెత్తి మీద పెట్టుకోమలేదు, కాళ్ళ కింద పెట్టి తొక్కమని చెప్పలేదు. హృదయానికి దగ్గరగా వచ్చి ఆమె నీకు ప్రియమైన బాంధవి అని చెప్పి దేవుడు చాలా గుండెకి దగ్గరగా ఉన్న పక్కటెముక నుంచి అవ్వను తయారు చేసినట్టుగా మనం గమనిస్తాం. కనుక నువ్వు సమానంగా తను చూడాలి, సమానంగా అభినందించాలి. ఆమె హక్కులను మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది, ఆమెను రెస్పెక్ట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. భారతదేశంలో ఆడవాళ్ళకి మనం బాగా చూస్తాం, చాలా జెండర్ డిస్క్రిమినేషన్. మగవాళ్ళకు ఒక రకమైన స్థాయి ఉంది, ఆడవాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యకాలంలో అసలు ఇండియాలో ఆడవాళ్ళు పగలే బయటకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి కనబడుతూ ఉంది. ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు, మానభంగాలు, మరి వారిని భయంకరంగా ఆడవాళ్ళు దేవతలతో సమానం అని చెప్తూనే ఆడవాళ్ళని భయంకరమైన బూతులతో దూషించటం, వాళ్ళని తిరస్కరించడం, కొట్టడం, చంపేయడం, కాల్చివేయడం, ఈ పరిస్థితులన్నీ కూడా మారాల్సిన అవసరం కనబడుతూ ఉంది. అంతే కదా, ఆడపిల్ల ఆ కడుపులో పడిందనగానే ఆడపిల్లను భ్రూణహత్య చేసేటువంటి పరిస్థితి మారాలి. ఇప్పటికే ఆడవాళ్ళ సంఖ్య, పుట్టినటువంటి సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంది. అంటే మనం చూసినట్టయితే ప్రతి సెక్స్ రేషియో, ప్రతి 1000 మందికి 970 మంది ఉండాల్సిన ఆడవాళ్ళు ఈరోజు 944, 945కి దిగజారిపోయిందంటే ఎన్నో ఎంతో ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆడవారు మగవాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కాపురాలు నిలబడవు. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆడవాళ్ళు మగవాళ్ళతో సహకరించాలి. అప్పుడు అనాలోచితమైనటువంటి ఆవేశం వల్ల ఎందరో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు బ్రతకమని చెప్పాడు, చావమని చెప్పలేదు కదా. చావు ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళాలి, కానీ నీ అంతటి నువ్వే నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. తెలియక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న దేవుని చిత్తం కాదు. భర్త ఒకవేళ కాకపోతే జీవితంలో పెళ్ళి ఒక భాగం మాత్రమే, జీవితంలో ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. కనుక వాటి మీద దృష్టి పెట్టాలని నేను సోదరులను అందరినీ కూడా కోరుతున్నాను. కనుక స్త్రీ పురుషులు ఇరువురు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఇల్లే కదా స్వర్గసీమ అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ అపవిత్రమైన దెయ్యాల యొక్క ద్వేషాన్ని, అసూయని మనం పెట్టుకొని మరి భార్యలను పరిచయించడం, భర్తలను పరిచయించడం, విడాకులు కోరడం చాలా నీచాతి నీచం. ఎందుకంటే రోమా, గ్రీకు, హెబ్రీ దేశాల్లో సుమారు మరి 300 సంవత్సరాల కిందట మనం గమనిస్తే ఆడవాళ్ళు అక్కడ చాలా ఆర్థికంగా బాగుండటంతో ఇట్ సీమ్స్ దట్ వెన్ ఎ సొసైటీ గెట్స్ ఎఫ్లుయెంట్ డైవర్స్ ఇంక్రీజెస్, వెన్ ఫైనాన్షియల్ క్రైసిస్ హిట్స్ డైవర్స్ రేట్ గో డౌన్. అంటే ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటే డైవర్స్ పెరిగిపోతే, ఇష్టం వచ్చినట్టు చేస్తారు, జీవితాన్ని నడిపిస్తారనమాట. అదే ఆర్థిక మాంద్యాలు వచ్చాయనుకోండి డైవర్స్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారు తమకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీలు కాదు. కనుక అమెరికాలో 3 times సిగ్నిఫికెంట్ పీరియడ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ రిలేషన్ టు డైవర్షన్ అనమాట. డైవర్స్ జరగడానికి 3 కాలాలు వాళ్ళు పేర్కొన్నారు. లేట్ 1800స్, లేట్ 1960 to early 1970. ఏమని చెప్పారంటే ఈ 3 కాలాలు అంటే 1700
1800 సంవత్సరము 1960కి 1970కి మధ్య ఉన్న పరిస్థితుల్లో డైవర్స్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిందంట. కారణం ఏంటంటే ఎకానమీ వాజ్ వెరీ మచ్ బ్లూమ్డ్, అంటే బూమ్డ్ స్టేజ్లో, బాగా పైకి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన దశలో ఎక్కువ విడాకులు జరిగినట్టుగా తెలుస్తుంది. 2008లో విడాకులు శాతం బహుశా 50% ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు అమెరికా దేశంలో. కానీ ఈ మధ్య కాలంలో ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే ప్రాస్పరిటీ మేక్స్ దట్ పీపుల్ డూ అండ్ సే క్రేజీ థింగ్స్. డబ్బులు ఆస్తి బాగా పెరిగితే ప్రజలు పిచ్చి పనులన్నీ చేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు అమెరికన్ క్రిస్టియన్ల యొక్క శాతం ఎలా ఉంది అంటే కనుక సాధారణమైన ఆర్థిక స్థితిగతులకు వ్యతిరేకంగా గడిచిన గత 2 దశాబ్దాల కంటే ఇప్పుడు విడాకులు తీసుకునే వారి శాతం బాగా తగ్గిపోయిందట. కారణం ఏంటంటే మరి మనకు తెలుసు, అమెరికన్ దేవాలయాలకు వచ్చే భక్తుల్ని పరిశీలిస్తే వారిలో విడాకుల శాతం సుమారు 20 నుంచి 22% ఉండొచ్చని, దాని కారణాల మీద పరిశోధన చేయాలని వారు అనుకుంటూ ఉన్నారు. కొంతమంది కారణాలు 1990కి 2000కి మధ్య ఆర్థిక మాంద్య పరిస్థితులు ఎక్కువగా ఉండటం వలన చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. సో మ్యారేజ్ ఈజ్ గ్రాండ్ అండ్ డైవర్స్ ఆర్ వెరీ గ్రాండ్, ఇది అమెరికా స్లోగన్. కనుక డైవర్స్ తీసుకుంటే చాలా ఖర్చు ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఖర్చు, అటార్నీకి ఇవ్వాల్సిన ఖర్చు, లేకపోతే థెరపిస్ట్ కౌన్సిలర్స్కి ఇవ్వాల్సిన ఖర్చు, బిడ్డలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్, భార్యకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక విడాకుల చట్టం ప్రకారము భార్య పిల్లలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విడాకుల శాతం చాలా తగ్గింది అని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాదు ఈ మధ్య కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో చాలామందికి రియలైజ్ అయ్యారు. చూస్తూ మన ఎదురుగా చూస్తున్న వాళ్ళే అలా చనిపోతూ ఎవరో దిక్కులేని వారుగా వారు ఫ్యూనరల్ చేయబట్టడం చూశాక చాలామంది జీవితంలో కొంత మార్పు వచ్చింది. వారు ఎక్కువ కాలం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జరగటం వలన, ఇంట్లోనే కలిసి ఉండటం వలన తగాదాలు చాలా వరకు తగ్గిపోవడానికి కారణమైంది. అంతేకాదు ఒకరినొకరు సహాయపడటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది ఈ కాలంలో మనకి కనబడటం వలన చాలా కుటుంబాలని పాండమిక్ దగ్గర చేసింది. ఎన్నో విషయాలు వారి కుటుంబ జీవితానికి నేర్పిందని చెప్పొచ్చు. అంతేకాదు కుటుంబ విలువలపై అవగాహన, జాగ్రత్త పెరిగి విడాకులు తగ్గడానికి కారణమైంది. కనుక రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల యొక్క విడాకుల శాతం తగ్గడం, ప్రొటెస్టెంట్ సంఘాల్లో పెరగడము, ఈ మధ్యకాలంలో ఇవాంజలికల్ లీడర్స్, పాస్టర్స్, వర్కర్స్ కుటుంబాల్లో విడాకుల శాతం పెరిగి చర్చిలో విడాకులు పొందిన క్రైస్తవుల శాతం చాలా ఎక్కువగా ఉండటం కొంత ఆందోళనకి, కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కాబట్టి చర్చిలో ఉండే నాయకులు సరిగా ప్రవర్తించకపోవడం, వారి బిహేవియర్ సరిగా లేకపోవడం, అంతేకాదు కేవలము క్రైస్తవుల్లో వారి ప్రవర్తన వల్ల విడాకుల శాతం పెరుగుతుందా, లేకపోతే జంటల పరంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడినప్పుడు యాజకులు, పాస్టర్లు, లీడర్సు, మెంటర్సు సరైన కౌన్సిలింగ్ చేయక ఉండా వారిద్దరు విడిపోవడానికి కారణమవుతున్నారా, దాని ద్వారా ఆ చర్చి విడాకులు ఇవ్వడం ద్వారా, కొన్ని చర్చిలు విడాకులకి ఫేమస్గా ఉన్నాయనేటువంటి మాట వినపడుతుంది, చాలా విచారకరం. ఎందుకంటే విడాకులు అనేది దేవునికి ఇష్టము కాదు. కనుక వారి మధ్య తగాదాలు పెట్టి వారిని వేరు చేసి దాని ద్వారా వారు అదే అనేక రకాలమైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారని కొంతమంది చెప్పడం చాలా బాధగా ఉంది. కనుక మన ఆత్మసాక్షిగా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నూతన నిబంధనలో 27 పుస్తకాలు రాయబడింది. అందులో 3 సార్లు మాత్రమే విడాకుల గురించి రాయబడింది. 27 పుస్తకాలు రాస్తే అందులో 3 సార్లే విడాకుల గురించి మాట్లాడారు. కాబట్టి విడాకులు తీసుకోవడం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు. అంతేకాదు అపొస్తలుడైన పౌలు గ్రీక్ రోమన్ క్రైస్తవ విశ్వాసులకు రాసిన పత్రికల్లో 3 అవకాశాల గురించి చెప్తూ ఉన్నాడు. అకార్డింగ్ టు ద పాల్ ద అపోస్తల్ దోస్ ఆర్ ఓన్లీ 3 లాజికల్ పాసిబిలిటీస్ వర్ మెన్షన్డ్. ఏంటంటే వీఆర్ నాట్ టు ట్రీట్ డైవర్స్ యాజ్ ఎ ప్రాబ్లం. అది నమ్మడానికి కఠినమైన సత్యమైనప్పటికీ ఎందరో ప్రశ్నల
ప్రజల జీవితాల్లో ఎంతో వేదనకి గురి అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక ఈ విడాకుల ఫలితంగా ఏర్పడే దుర్భర జీవితాన్ని మనం ఒక సమస్యగా తీసుకోకూడదనేది సత్యం అయినప్పటికీ కూడా అది చాలా కఠినమైన సత్యం. రెండవది ఏంటంటే విడాకుల గురించి చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది. అంటే ఇప్పుడు మనం చూసాం మలాఖీలో విడాకులు తీసుకోవడము దేవునికి అది అసహ్యమైనటువంటి చర్యగా, భార్యను విసర్జించుట పరిచయించుట దేవునికి అసహ్యమైన క్రియగా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి అది చాలా డైరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇంకా దాని గురించి మనం ఏమీ కలపాల్సిన అవసరం లేదు, దాని మీద ఏమీ డిస్కస్ చేయాల్సిన ముగింపు తేవలసిన అవసరం కూడా కనబడలేదు. వీఆర్ టు ట్రీట్ ద డైవర్స్ ఇన్ అవర్ మిడిస్ ద సేమ్ యాజ్ ఎనీ వన్ ఎల్స్. ఒకవేళ మన మధ్యకి డైవర్స్ తీసుకున్న వాళ్ళు వస్తే వాళ్ళని కూడా ఇతర సమస్యలతో నలిగిపోతున్న వారి వలె వారిని చూడాలి, కానీ అదేదో ప్రత్యేకమైన సమస్యగా వారిని దూరపెట్టి చూడాల్సిన అవసరం లేదు. బ్రదర్ జకరియా ఏమంటారంటే, లవ్ ఈజ్ యాజ్ మచ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ది విల్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఎమోషన్. మీకు చెప్పాను, వితౌట్ విల్ మ్యారీస్ ఈజ్ ఏ మాకరీ, వితౌట్ ఎమోషన్ ఇట్ ఈజ్ ఏ డ్రడ్జరీ అని ఆయన అంటాడు. కానీ బట్ యూ నీడ్ బోత్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వివాహం నడపాలంటే ఖచ్చితంగా నీకు మనసు ఉండాలి, నీకు భావోద్వేగన ఉండాలి. రెండూ లేకుండా అది పెళ్లి చేసుకుంటే అదేమీ బ్యాలెన్స్డ్ లైఫ్ కాదు. ఒకటో కొరింది 13:3-7 కనుక మీరు పరిశీలిస్తే ప్రేమను గూర్చినటువంటి లేఖ అక్కడ రాయబడింది. అందులో ప్రేమ అంటే వర్ణించడం జరిగింది, కానీ ప్రేమ వల్ల జరిగేటువంటి పనులు ఏంటి అనేది కనుక మనం గమనిస్తే, ఉదాహరణకు ఒక నదిలో నీరు ఉందండి, ఆ నీరు ప్రవహించడానికి మనం పెట్రోల్తోనో లేకపోతే మానవ చేతి శక్తిని పెట్టో వాటిని నీళ్లు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాం. ఎందుకంటే ప్రవాహానికి ఎదురెదటం కష్టం, ప్రవాహం అది దానికి ఇష్టమైన దిక్కుగా ప్రవహిస్తుంది. కనుక ప్రేమ కూడా అట్లాంటిదే అని విలియం డోహరే తన పుస్తకంలో టేక్ బ్యాక్ యువర్ మ్యారేజ్ అంటూ ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏ దిశగా వెళ్ళాలని నీరు ఆశిస్తుందో ఆ పడవను నడిపేటప్పుడు ఆ దిశగానే నడిపించాలి. కానీ ఎంతో మా ఇద్దరి మధ్య అన్యోన్య సంబంధం ఉంది, మేము బాగానే ఉన్నాము అని చెప్పి నువ్వు పెడలింగ్ ఇద్దరు కాళ్ళతో ఆ పడవను ముందుకు తీసుకువెళ్ళడానికి తొక్కకపోతే అది ఎక్కడో చోట ఆగిపోద్ది. సో ఇద్దరు సహకరించాలి, ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు ఆలోచించుకోవాలి, ఇద్దరు నిర్ణయాలు తీసుకొని బ్యాలెన్స్డ్గా కుటుంబ జీవితాన్ని నడపాల్సిన అవసరం ఉంది. కనుక వివాహ జీవితంలో ప్రవేశించేవారు పడవకి చుక్కాని ఎంత అవసరమో అలాగే మనం కూడా మన యొక్క శ్రద్ధ, మన కమిట్మెంటు, మన సమర్పణ కుటుంబ జీవితం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకోవాలి. కనుక ఈ ప్రస్తుత కాలంలో ఇలాంటి శ్రద్ధ సమర్పణ లేక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కనుక మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కటి సంబంధం కలిగి ఉండాలంటే ఏం చేయాలన్నది థర్డ్ పార్ట్లో నేను మీకు మళ్ళా వివరిస్తాను. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగలిగిన వారు విన్నుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మాటలను బట్టి వందనాలు. ప్రభువా నీవు భార్యాభర్తలు కలిసి దేవుని ముందు వాగ్దానం చేసుకున్న మాటలను ఎంతో శ్రద్ధతో కమిట్ అయ్యి వాటి ప్రకారం జీవించాలని మీరు కోరుతూ ఉన్నారు. అయితే ఈ దినాల్లో అపవాది అనేక కుటుంబ జీవితాలను ప్రభువ పాడు చేస్తూ ఉంది. ఎంతో డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు, ఎంతోమంది విడిపోతూ ఉన్నారు స్వామి. కనుక మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. అది క్రైస్తవులని కానీ హిందువులని కానీ మరి ఏ మతస్థులని కాదు ప్రభు, మానవులందరినీ మీరు ప్రేమించి మానవులందరినీ రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు. కనుక ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దేవునిగా అంగీకరించడానికి మీరు ఇచ్చే యాక నీతి జ్ఞానాన్ని వారు పొందుకోవడానికి ప్రభువ నాయన మీకు ఇష్టమైన క్రియ చేయాలి, కానీ మీకు హేయమైన దాన్ని చేయకుండా ఉన్నట్లు ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నడిపించండి ప్రభువ. ఎందరి వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువ, ఎందరి కుటుంబ జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని, సమాధానము, శాంతి, ఆనందము, సంతోషము ఆ కుటుంబాలకు అనుగ్రహించమని ప్రభువ. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారికి నీ సహాయం చేయమని ప్రభువ. అనారోగ్యంలో ఉన్నవారిని స్వస్థపరచమని, ఈ మా ప్రియులందరినీ కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి రాబోయే కాలంలో ఆశీర్వాదకరమైన పాత్రలుగా చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ ఏ స్నామం బట్టి
మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.